కులవృత్తులకు చేయూతనివ్వడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశయమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బైనపల్లి మండలం మానువాడలోని శ్రీ రాజరాజేశ్వర జలాశయంలో మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్లతో కలిసి ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న చేప పిల్లలను వదిలారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమం ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అన్ని రంగాలపై సంపూర్ణ అవగాహన ఉందని, ఈ సంవత్సరం రాష్ట్రంలోని అన్ని నీటి వనరుల్లో 81 కోట్ల చేప పిల్లలు, 5 కోట్ల రొయ్య పిల్లల విడుదల చేయటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. శ్రీ రాజరాజేశ్వర జలాశయంలో నీటిని చూస్తుంటే సంతోషం వేస్తుందని అన్నారు. చరిత్రలో ఇలా నీళ్లు వస్తాయని ఎవరూ కూడా ఊహించి ఉండరని అన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కేసీఆర్ విజన్తో మధ్యమానేరు, లోయర్ మానేరు జలాశయాల్లో బ్రహ్మాండంగా నీరు రావటం రైతాంగం, మత్స్యకారులు ఎంతో సంతోషిస్తున్నారన్నారు. రాజరాజేశ్వర జలాశయంలో 30 లక్షల చేప పిల్లలు వదులుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మేయర్ సునీల్ రావు, సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్పర్సన్ నేలకొండ అరుణ, అడిషనల్ కలెక్టర్ అంజయ్య, ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జెడ్పీటీసీ కత్తిరపాక ఉమాకొండయ్య, వైఎస్ఎంపీపీ కొనుకటి నాగయ్యలతో పాటు అధికారులు, నాయకులు ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొస్తామనేటువంటి చెప్పినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు. కానీ ఈరోజు మీరు ప్రాక్టికల్గా చూస్తారు ఏం జరుగుతుంది అనేటువంటి. అందుకే ఈరోజు రైతులు, అన్ని వర్గాల ప్రజలు, సంబంధ వర్గాలు కూడా సంతోషంగా ఉన్నాయి. తప్పకుండా ఈ ప్రభుత్వం, మరి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలనేటువంటి సంకల్పంతోనే చాలా కార్యక్రమాలు, 24 గంటల కరెంటు కావచ్చు, మరి అదేవిధంగా నీళ్లు, బ్రహ్మాండమైనటువంటి నీళ్లు, రైతు బంధు, రైతు బీమా, షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి పెన్షన్లు, ఇప్పుడు దేశంలో ఇన్ని స్కీమ్స్ ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి స్కీమ్స్ తీసుకురావడం, ఒకవైపున రైతాంగాన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తూ రెండో వైపున ఏంటంటే కుల వృత్తులను కూడా పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాలనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాలు. అయితే దీంట్లో మీడియాకు తెలియవలసింది ఏంటంటే క్వాలిటీ దగ్గర, సైజు దగ్గర, క్వాంటిటీ దగ్గర, కౌంటింగ్ దగ్గర కాంప్రమైజ్ ఉండదు. రెండోది ఏంటంటే ప్రతి చెరువు దగ్గర చేపలేసి ఇంతకుముందు నీళ్లు చూసిన దాకాల్లో లేవు, గోస 70 ఏళ్ళ గోస. మరి ఈరోజు మా ముఖ్యమంత్రి గారి దయ వలన ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఈరోజు మిడ్మానేరు డ్యామ్ చూస్తే ఎంత ఆనందం వేస్తుందంటే, లాస్ట్ టైం కూడా లోయర్ మానేరు డ్యామ్కి వెళ్ళినప్పుడు నేను కమలాకర్ అన్న ఇద్దరం వెళ్ళినప్పుడు అక్కడ కూడా చేపలేనికి పోయినప్పుడు నీళ్లు ప్రాపర్గా లేకుండే. కానీ ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు రావడం మూలాన ఈరోజు బ్రహ్మాండమైనటువంటి నీళ్లు, కానీ కొంతమంది కళ్ళు లేని కబోతులా కనిపించదు, ఎందుకంటే నటిస్తుంటారు. ఈరోజు మరి కళ్ళారా చూస్తే ఆ వాస్తవాలు ఏంటనేది, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకే కాకుండా ఇదే వాటర్ మళ్ళీ మహబూబ్ నగర్, నల్గొండ ప్రాంతానికి కూడా మరి ఇక్కడ నుంచి కూడా వాటర్ పోతున్నటువంటిది. దీంతోపాటు మరి ఒక ల్యాబ్ కూడా మేము కరీంనగర్లో ఇనాగ్రేషన్ చేసినాం. ఎందుకంటే ఇంతకుముందు సెమన్, అంటే గర్భధారణ జరిగేటప్పుడు దానికి కావలసినటువంటి, ఈరోజు మన యొక్క కరీంనగర్ నుంచే వేరే రాష్ట్రాల్లో కూడా మనం సప్లై చేస్తున్నాం. అయితే దాని ల్యాబ్ ఏంటంటే, దాని ల్యాబ్ ఆ క్వాలిటీ చెక్ చేయాలంటే వైజాగ్ వెళ్తుండే ఇంతకుముందు, అది మన దగ్గరనే స్టార్ట్ చేసినాం. ఈరోజు దాని డీటెయిల్స్ అన్నీ కూడా నేను పంపిస్తాను.